మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరించుకోగానే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అనుకున్నారు కానీ తగ్గలే వెనక్కి అసలు తగ్గలేదు మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదేలే అంటోంది జగన్ సర్కార్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికేంద్రీకరణ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టు క్లారిటీ ఇచ్చింది ఈసారి ఎలాంటి న్యాయపరమైన చిక్కులకు అవకాశం లేకుండా మెరుగైన బిల్లుతో వచ్చేందుకు గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకుంటోంది ఇంతకీ న్యాయపరమైన చిక్కులతోనే పాత బిల్లులు వెనక్కి తీసుకుని కొత్త బిల్లులు రూపొందించే పనిలో పడ్డారా ఈసారి మూడు రాజధానులను ఎవరు అడ్డుకోలేరా నిజంగా కమిటీ వేస్తారా ఆ కమిటీ నివేదిక ఆధారంగా బిల్లును తీసుకొస్తారా మళ్ళీ శాసనసభలో బిల్లును ప్రవేశపెడతారా ఏం జరగబోతోంది చర్చిద్దాం ఈ రోజు ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాలు ఇస్తున్నటువంటి సంకేతాలు ఏంటి రైట్ చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ కే నాగేశ్వర గారు సీనియర్ అనలిస్ట్ అలాగే లక్ష్మీనారాయణ గారు సిబిఐ మాజీ జేడీ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు నాగేశ్వర గారు అప్పుడలా ఇప్పుడిలా పాలనా వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటూ అప్పుడేమో బిల్లును తీసుకొచ్చారు ఇప్పుడు అదే మాట చెబుతూ అదే బిల్లును ఉపసంహరించుకున్నారు మూడు రాజధానుల బిల్లును వైసీపీ సర్కారు ఉపసంహరించుకోవడంలో ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి బహుశా నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం నుంచి వైఎస్ జగన్ స్ఫూర్తి పొందినట్టుగా కనబడుతోంది ఎందుకంటే కానీ ఒక తేడా ఏంటంటే నరేంద్ర మోడీ ఇటీవల ఉప ఎన్నికల్లో ఓటమి పొందాక రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏమవుతుందోనన్న ఆందోళనతో వినతి తీస్తున్నాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఆ కంపల్షన్ లేదు ఎందుకంటే తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన గెలుస్తూ వచ్చారు అయితే ఇటీవల జరిగిన పెండింగ్ మున్సిపల్ ఎన్నికల్లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాత్రం కాస్తంత రివర్సెస్ ఎదుర్కొన్నారు ఆ చిన్న రివర్సెస్ కు అదేదో ప్రకాశంలో దర్శిలో కానీ కృష్ణా జిల్లాలో కొండపల్లిలో కానీ రివర్సెస్ కావచ్చు జగ్గేపేట దాచేపల్లిలో పోటా పోటీ కావచ్చు వీటితోనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడా అంటే కాకపోవచ్చు కానీ నరేంద్ర మోడీ ఏ వ్యూహంతోనైతే వెనక్కు తీసుకున్నాడో ఆ వ్యూహం జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో కూడా మనకు సారూప్యత కనబడుతుంది ఎందుకంటే నరేంద్ర మోడీకి కూడా వ్యవసాయ చట్టాలు మంచివి మేము రైతుల కొరకే తెచ్చాము రైతుల డిమాండ్ల కొరకే తెచ్చాము ఇది రైతుల ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది అంటూనే ఈ చట్టాల మీద ఉపసంహరించుకుంటున్నాం అన్నారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సేమ్ స్టేట్మెంట్ మీరు ఈ మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కొరకే తెచ్చాం మేము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం దానికి చరిత్రే సాక్ష్యం అంటూ శ్రీకృష్ణ కమిటీ నుంచి శివరామకృష్ణ కమిటీ వరకు అన్నిటినీ ఏకరూ పెట్టి అయినా ఈ బిల్లుల్ని ఉపసంహరించుకుంటున్నాం అన్నారు అందువల్ల బహుశా మోడీ నుంచి జగన్ క్యూ తీసుకున్నట్టుగా ఉన్నారు ఇందులో రకరకాల కారణాలు ఉండొచ్చు ఇప్పుడు ఒకటి ఆ జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే చెప్పాలంటే దీనిపైన న్యాయపరమైనటువంటి ఇష్యూస్ వచ్చాయి అపోహలు వచ్చాయి అనుమానాలు వచ్చాయి అందువల్ల అపోహలు అనుమానాలమో రాజకీయ ప్రభావాన్ని చూపుతాయి గనక ఆ రాజకీయంగా ఒక ఇష్యూను ప్రతిపక్షాలకు ఆయుధం ఎందుకు ఇవ్వాలి ఈ ఒక్క అమరావతి చుట్టే కదా ప్రతిపక్ష రాజకీయం అంతా తిరుగుతున్నది ప్రతిపక్షాలు ఈ అమరావతిని గనక తాత్కాలికంగానైనా కోల్డ్ స్టోరేజ్ లో పెడితే ప్రతిపక్షాలు నిరాయుధులను చేయవచ్చు నిరాయుధులను చేయడమే కాకుండా అమరావతిలో అసంతృప్తిని తగ్గించుకొని ఉత్తరాంధ్రలో రాయలసీమలో ఎదురు దాడి వైసీపీ మొదలు పెట్టవచ్చు సో ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు ప్రతిపక్షాలు వ్యతిరేకము అనేటువంటి భావన కూడా తీసుకురావడానికి అవకాశం సో అందువల్ల ఇది ఇది రాజకీయపరమైన లక్ష్యమైంది అలాగే లీగల్ గా కూడా ఇది ఈ చట్టం నిలుస్తుందా ఎందుకంటే కోర్టులో ఇటీవల కాలంలో న్యాయమూర్తులు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను చూసినా మనకు న్యాయమూర్తులను రెక్యూజ్ చేయాలి వారి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ ప్రాంతంలో ప్లాట్లు ఉన్నాయన్న కోర్టు తిరస్కరించడం బట్టి చూసినా ఎక్కడో చోట జగన్మోహన్ రెడ్డికి అనుమానం కలగచ్చు ఎందుకంటే గత అనుభవాలు కూడా చూసినా అనేక సందర్భాల్లో కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలాయి కనుక మరో ఎదురుదెబ్బ ఈ మూడు రాజధానుల విషయంలో దానికి తలిగి ప్రతిపక్షాలకు ఎందుకు అవకాశం ఇవ్వాలి అన్న భావన కూడా ఉండదు అయితే ఇందులో ఇంకొక పాయింట్ ఉంది సార్ చాలా ఖచ్చితంగా పొలిటికో లీగల్ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి ఒక వ్యూహంతోనే పని చేసింది ఎస్ బిల్లులో లోపాలు ఉన్నాయి అనే మాట కూడా ప్రస్తావించారు అంటే గతంలో తాము తీసుకొచ్చినటువంటి బిల్లులో లోపాలు ఉన్నాయని చాలా ఆలస్యంగా గుర్తించారా ఏంటి కామెంట్ అంటే బిల్లులో అదే ఏదైనా ఒక బిల్లు తెచ్చినప్పుడు లోపాలు ఉన్నాయని ఆలస్యంగా గుర్తించడం కాదు ఆ ప్రక్రియలో భాగంగా లోపాలు ముందుకు వస్తాయి
ఎందుకంటే మా బిల్లు ఆమోదం పొందేటువంటి క్రమంలో పెద్ద సమస్య ఏమొచ్చిందంటే శాసన మండలి వచ్చింది శాసన మండలి తెలుగు దేశం అనుసరించిన వ్యూహం వల్ల ఒక గందరగోళం ఏర్పడింది ఇది శాసన మండలి సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారు అని చెప్పి చైర్మన్ ప్రకటించారు రిఫర్ అయిందని తెలుగు దేశం వాదిస్తోంది అసలు సెలెక్ట్ కమిటీకి రిఫరే కాలేదు ఆ డ్యూ ప్రొసీజర్ ఆమోదించలేదు అమలు చేయలేదు అనేది వైసీపీ వాదన సో అందువల్ల ఒక గ్రే మ్యాటర్ గా ఉంది కాన్స్టిట్యూషనల్ గా సో కోర్టుకు ఒక అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి ఆమోదం ఉందా దీనికి లేదా అనే ప్రశ్నను లేవనెత్తడానికి స్కోప్ ఉంటుంది ఇక రెండోది ఏంటంటే రాజధాని ఎక్కడ పెట్టాలనేది ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా ఉండవచ్చు కావచ్చు అది ఇప్పుడు కోర్టు ముందున్న సమస్య కాదు కోర్టు ముందున్న సమస్య రాజధాని ఎక్కడ పెట్టాలి అన్న దానిపై ఎవరిది అధికారము అన్న సమస్య కాదు సమస్య ఏంటంటే ఇప్పుడు ఉన్న మూడు రాజధానుల బిల్లు ఏంటి ఇక్కడ ఒక రెండు గ్రౌండ్స్ ఉంటాయని కొంతమంది న్యాయనికుల వాదన ఒకటి ఏంటంటే లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రాజ్యానికి పౌరునికి మధ్య ఒక ఒప్పందం కుదిరినప్పుడు ఆ ఒప్పందం ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక ఆకాంక్షను లేవనెత్తినప్పుడు రాజ్యము ఆ న్యాయబద్ధమైన ఆకాంక్ష నుంచి వెనుతిరగడం అంటే విడ్రాయింగ్ ఫ్రమ్ ద లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ కెన్ బి అ పాసిబుల్ గ్రౌండ్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ దాంతో పాటు మీకు ఆర్బిట్రరీనెస్ సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది ఎనీథింగ్ ఎనీ లా దట్ ఈస్ ఆర్బిట్రరీ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ సో అందువల్ల దీని వెనుకాల ఒక బలమైనటువంటి న్యాయపరమైన తార్కిక పరమైన చట్టపరమైన ప్రాతిపదిక ఉంది అని కోర్టులు కన్విన్స్ చేయలేకపోతే అది ఆర్బిట్రరీ లా కింద కూడా వస్తుంది అందువల్ల ఈ కారణాల రీత్యా కూడా బహుశా కోర్టుల్లో వ్యతిరేకంగా రావచ్చని జగన్మోహన్ రెడ్డి భావించి ఉండవచ్చు సో అందువల్ల వీటిని అడ్రస్ చేస్తూ ఒక సానుకూలమైనటువంటి రాజకీయ వాతావరణం వచ్చాక దీన్ని మళ్ళీ తీసుకురావచ్చు ఒక విస్తృతమైనటువంటి చర్చ జరిగాక కొంత న్యాయపరమైన చిక్కులు ఏమన్నా లేకుండా ఉండవడానికి చూసుకోవచ్చు లేదు దీన్ని అలాగే ఆపి దాని గురించి అయితే రాజకీయ ప్రయోజనాలు పొందవచ్చు కొన్ని సందర్భాల్లో ఏనుగు బతికినా చనిపోయినా ఒకటే అంటారు కదా ఇలాంటి బిల్లు ఉన్నా విడ్రా చేసుకున్నా కూడా పొలిటికల్ అడ్వాంటేజెస్ అలాంటి అడ్వాంటేజ్ ఏమైనా కనిపిస్తుందా పాసిబిలిటీ ఉంది ఇప్పుడు మీకు ఉత్తరాంధ్ర రాయలసీమలు మనం ఎన్ని చెప్పినా తెలుగుదేశం పార్టీ అనుకున్నట్లుగా అమరావతి ఇష్యూ రాష్ట్ర ప్రజలందరి భావోద్వేగాలను కదిలించిన ఇష్యూగా ఎమర్జ్ కాలే ఎమర్జ్ అయ్యి ఉంటే తిరుపతిలో ఉప ఎన్నికలు అంత భారీ మేడితే ఎలా గెలుస్తారు బద్వేల్లో అంత భారీ మేడితే ఎలా గెలుస్తారు అన్ని ఆరోపణలు ఎన్నున్నప్పటికీ కూడా అంటే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి బల ప్రయోగాలు జరిగాయి అవన్నీ ఉన్నా కూడా స్టిల్ దట్ ద మార్జిన్ ఆఫ్ విక్టరీ క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది అమరావతి అనే అంశము అమరావతి సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల నిర్ణయానికి ప్రాతిపదికగా ఉండకపోవచ్చు ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ అస్తిత్వం ఏ రకంగానైతే రాజకీయాలు శాసించిందో అమరావతి అంశము ప్రజల్లో కొంత సెంటిమెంట్ ఉండొచ్చు కానీ రాజకీయ సరళిని రాజకీయ ఒరవడిని శాసించేటువంటి స్థాయిలో ఆ సెంటిమెంట్ ఉండకపోవచ్చు అందువల్ల ఆ సెంటిమెంట్ అనేది లేనప్పుడు ఇప్పుడు ఈ కొత్తగా జగన్మోహన్ రెడ్డికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిపక్షాలకు ఒక ఆయుధము లేకుండా పోతుంది అమరావతిలో ఏమైనా కాస్తంత వ్యతిరేకత ఉంటే ఆడ వ్యతిరేకించవచ్చు ఆ వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు కానీ ఇతర ప్రాంతాల్లో దీన్ని ఒక ఇష్యూ చేయొచ్చు ఇప్పుడు ఉత్తరాంధ్రం డెవలప్ చేస్తానంటే ప్రతిపక్షం అడ్డం వస్తుంది రాయలసీమ శ్రీభాగ ఒప్పందం నుంచి చిరకాల ఆకాంక్ష సో ఆ చిరకాల ఆకాంక్షకు తెలుగుదేశం అడ్డుపడుతుంది అని చెప్పడానికి అవకాశం రైట్. లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు, ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాలన్నీ గమనిస్తే మూడు రాజధానుల కాన్సెప్ట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయట రాలేదు, అక్కడే ఉంది, దానికే స్టికాన్ అయిందని ఖచ్చితంగా చెప్పొచ్చా? యా, నమస్కారం అండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కూడా నమస్కారాలు. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో చూస్తే జార్జ్ విల్ అని ఒక ఆయన ఇచ్చిన కొటేషన్ ఒకటి ఉంది, అది దాంతో మొదలు పెడతాను. అందులో ఆయన ఏమన్నారంటే, ఓటర్స్ డోంట్ డిసైడ్ ఇష్యూస్, దే డిసైడ్ హూ విల్ డిసైడ్ ఇష్యూస్. అంటే ఓటర్లు సమస్యలను నిర్ణయించరు,
ఆ సమస్యలను ఎవరు నిర్ణయిస్తారో వారిని నిర్ణయిస్తారు అని. కాబట్టి ఇంతకు ముందున్న ప్రభుత్వం అమరావతి పట్ల ఒక నిర్ణయం తీసుకుంది, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అమరావతి పట్ల ఈ డీసెంట్రలైజేషన్ చెప్పి ఇంకొక నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు మనకున్న ఇష్యూస్, ఈరోజు టీవీలో కూడా నేను మార్నింగ్ చూశాను చాలా ఇది, అందులో మాకు చట్టాల్లో లోపాలు ఉన్నాయి, వాటిలను మేము ఇది చేస్తాము, దాంట్లో మోడిఫికేషన్స్ తీసుకొస్తామని చాలా మంది టైటిల్స్ కానీ ఈ తర్వాత స్క్రోలింగ్స్ కానీ వేయడం జరిగింది. కానీ యాక్చువల్గా ఈ రోజు వేసిన బిల్లు దాని స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అన్నదాన్ని ఒకసారి మీరు స్టడీ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, వేరియస్ కంప్లైంట్స్ ఫర్ మేడ్ అండ్ కేసెస్ ఫైల్డ్ అగేన్స్ట్ ది సెడ్ ఎనాక్స్మెంట్ ఇన్క్లూడింగ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అడిక్యుయేట్ ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ టు ది స్టేక్ హోల్డర్స్. అంటే ఇందులో స్టేక్ హోల్డర్లకు సరి అయిన ఆపర్చునిటీ వాళ్లతో చర్చించడానికి ఇవ్వలేదన్నది ఒక కారణం. తర్వాత అబ్జెక్షన్స్ రేజ్డ్ బై సర్టన్ మెంబర్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ విత్ రెస్పెక్ట్ టు రెఫరల్ టు ఏ సెలెక్ట్ కమిటీ. ఈ రెండు కారణాలు అందులో ఇవ్వడం జరిగింది. మొదటిది వచ్చేసి ఇందులో ఉన్న రైతులు కానీ మిగతా స్టేక్ హోల్డర్స్ కానీ సరి అయిన అవకాశాలు దొరకలేదు. తర్వాత స్టేట్ లెజిస్లేచర్ లో ఇది సెలెక్ట్ కమిటీకి రెఫర్ అయిందా లేదా అన్న ఇష్యూస్ లో కూడా కొన్ని సంభ్రమాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ పరిష్కరించడానికి ఒక ఫర్దర్ స్టడీ చేయడం అవసరము, తర్వాత కన్సల్టేషన్స్ అవసరము. ఆ కన్సల్టేషన్స్ తర్వాత వచ్చేసి ప్రజెంట్ సూటబుల్ లెజిస్లేషన్ అన్ని చేసి ఒక సూటబుల్ లెజిస్లేషన్ తీసుకొస్తామన్నారు. దేనికి? ఫర్ ఫేవరింగ్ డీసెంట్రలైజేషన్ అని స్పష్టంగా ఇందులో ఉంది. సో ఇందులో ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే, డీసెంట్రలైజేషన్ అన్న విషయాన్ని ప్రభుత్వం పదే పదే నొక్కి ఒక్కాణిస్తాం. అంటే ఈ విధంగా కొత్త బిల్ ఏదైనా తీసుకొచ్చినా దానిలో ప్రధానమైన ఆస్పెక్ట్ ఏది ఉండబోతోందంటే డీసెంట్రలైజేషన్ అన్నదే అన్నది ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అన్నది ఈ రోజు చదివితే అందులో మనకు స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. సార్, స్టేక్ హోల్డర్స్ తో కానీ ఇతరులతో కానీ ఇక్కడ చర్చలు జరపలేదు గతంలో అన్నది ప్రభుత్వమే గుర్తించింది. కాబట్టి ఈసారి అమరావతి రైతులతో చర్చలు ఉంటాయని మనం అనుకోవచ్చా? బిల్లు వచ్చిన తర్వాత జరుగుతున్న ఆందోళన సమయంలోనూ ఎక్కడ చర్చలు జరిగిన దాఖలాలు మనకు కనిపించట్లేదు. అందుకనే హైకోర్టు ఏమడిగిందంటే స్పెసిఫిక్ గా, మీరు ఈ విత్డ్రావల్ ఏదైతే చేస్తున్నారో, రిపీల్ ఏదైతే చేస్తున్నారో, దాని సందర్భంగా ఒక అఫిడవిట్ ఫైల్ చేయండి అని చెప్పడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఆ అఫిడవిట్ ఫైల్ చేయలేదు, దానివల్ల ఐ థింక్ శుక్రవారం డేట్ ఇచ్చినట్టున్నారు దానికి. తర్వాత ఈ హియరింగ్ మ్యాటర్ సోమవారానికి పోస్ట్పోన్ చేశారని చెప్పేసి నేను టీవీలో చూడడం జరిగింది. అందువల్ల ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ స్పెసిఫిక్ గా ఏ స్టెప్స్ తీసుకోబోతున్నారన్నది హైకోర్టులో ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో వాళ్ళు స్పష్టంగా స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరెవరు, వాళ్లతో ఏ విధంగా చర్చలు పెడతారు, తర్వాత స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏదైతే ఆ డౌట్ ఉందో దాని సందర్భంగా కూడా వాళ్ళు అక్కడ అఫిడవిట్ లో ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. ఇదే సమయంలో ఇంకొక పాయింట్ కూడా ఉంది, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య అగ్రిమెంట్ జరిగింది. సో దాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రేపు హైకోర్టులో జరుగుతున్నటువంటి కేసు కూడా దీని బేస్ గానే ఎక్కువగా వాదనలు జరుగుతున్నాయి. యా, స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైనా మీరు తీసుకుంటే జనరల్ క్లాజెస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది మనకి. ఈ సందర్భంగా ఇక్కడ రెండు చట్టాలు ఉన్నాయి, ఒకటి వచ్చేసి సిఆర్డిఏ చట్టం, రెండవది వచ్చేసి దాన్ని మాడిఫై చేసి ఏఎంఆర్డిఏ చట్టం అని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకు భూములు ఎవరైతే ఇచ్చారో, తర్వాత వాళ్లలో ఎంఓయు ఏది జరిగిందో, డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఏది జరిగిందో, ఇదన్నీ కూడా సిఆర్డిఏ చట్టం సందర్భంగా జరిగింది. కానీ ఈ సిఆర్డిఏ చట్టం మేము రద్దు చేశాము, మేము దాన్ని రద్దు చేసి ఏఎంఆర్డిఏ చట్టాన్ని తీసుకొచ్చాము, కాబట్టి సిఆర్డిఏ చట్టంలో ఏం జరిగిందో మాకు తెలియదు అన్న భూమిక ఏదైతే ఉందో అది జనరల్ క్లాజెస్ యాక్ట్ ప్రకారం దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎప్పుడైనా ఒక చట్టాన్ని మీరు రిపీల్ చేసి కొత్త చట్టాన్ని తీసుకొస్తే పాత చట్టం కింద ఏవైతే ఎంఓయులు జరిగాయో, ఏవైతే అగ్రిమెంట్స్ జరిగాయో, వాటన్నిటినీ కూడా మనం ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని జనరల్ క్లాజెస్ యాక్ట్ చెబుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏఎంఆర్డిఏ చెప్పాం కాబట్టి సిఆర్డిఏ యాక్ట్ లో ఏదైతే ఉందో అది మేము చేయలేమని, అదే ఆ విషయమే మెయిన్లీ హైకోర్టులో చర్చ జరుగుతోంది. మీరు శ్యామ్ దివాన్ గారు ఎవరైతే వాదనలు వినిపించారో, ఆయన వాదనలు వింటే ఆయన ఏమన్నారంటే, సిఆర్డిఏ చట్టాన్ని ఏ విధంగా రద్దు చేసి ఏఎంఆర్డిఏ తీసుకొచ్చారో అది సబబు కాదు, ఎందుకంటే సిఆర్డిఏ చట్టంలో ఉన్న విషయాలన్నీ కూడా కంప్లై అయిన తరువాతనే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు అన్నది ఆలోచించాల్సిన విషయం. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం, ఈ రోజు ఈ నిర్ణయం సడన్ గా తీసుకోవాల్సింది ఎందుకని కూడా మీరు అడిగారు. దానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో ఏంటంటే, ఇప్పుడు కోర్టులో జరుగుతున్న విషయం,
కోర్టులో ఏవైతే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయో ఇందాక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా అన్నట్టు కోర్టుల్లో ఇనీషియల్ గా ఇద్దరు జడ్జీలు ఎవరైతే ధర్మాసనంలో ఉన్నారో వాళ్ళని తప్పించాలన్న ఒక విన్నపం చేయడం జరిగింది, కానీ చీఫ్ జస్టిస్ గారు దాన్ని పక్కకు పెట్టేశారు. కాబట్టి అదే ధర్మాసనం ఇప్పుడు ఆ కేసు గురించి వింటోంది, వాదనలు వింటోంది. వాదనలు వింటున్నప్పుడు కూడా ముఖ్యంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే, సపోజ్ ఈ కేసులో హైకోర్టు ఈ సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళా పునరుద్ధరించి ఏదైతే ఏపీ డీసెంట్రలైజేషన్ యాక్ట్ అని ఏదైతే వీళ్ళు పెట్టారో దాన్ని గనక కొట్టువేస్తే వీళ్లకున్న పరిణామాలు ఏంటంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. సపోజ్ సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా సుప్రీంకోర్టు హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని గనక వాళ్ళు సపోర్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది గవర్నమెంట్ యొక్క పరిస్థితి? తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ సందర్భంగా ఇప్పుడు ఏపీ హైకోర్టులో కూడా న్యాయవాదులు ఎవరైతే రైతుల తరపున వాదిస్తున్నారో వాళ్ళు ఏం చెప్పొచ్చు అంటే, ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా లేదు, అమలు చేయడానికి సిద్ధంగా లేదు, అందువల్ల ఏపీ క్యాపిటల్ అమరావతిని నిర్ణయించడము దాని డెవలప్మెంట్ కు ఒక సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయండి అని కోరింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, టోటల్ గా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇది పక్కకు వెళ్ళిపోతుంది. తరువాత ఒక సుప్రీంకోర్టు జడ్జి దీన్ని మానిటర్ చేసే అవకాశం ఉంది. అందులో తరువాత మార్పులు తీసుకురావగలిగిన కెపాసిటీ గాని మార్పులు తీసుకొచ్చిన అవకాశం గాని స్టేట్ గవర్నమెంట్ పోగొట్టుకునే అవకాశం ఉంది అని నేను ఆలోచించిన విషయం. అందువల్ల ఇప్పుడు ఇమీడియట్ గా దీన్ని కనుక విత్డ్రా చేసేసుకుంటే మనం ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతానికి నిలిపివేసి తర్వాత కన్సల్టేషన్స్ ఇవన్నీ చేసి కొత్త లెజిస్లేషన్ తీసుకొచ్చి దాని గురించి ఆలోచిద్దామన్న ఒక స్టాండ్ ప్రభుత్వం తీసుకుని ఉండొచ్చు అన్నది నా అభిప్రాయం. రైట్, నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. సార్ నాగేశ్వర్ గారు, ఇక్కడ ప్రధానమైంది రెండేళ్లుగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఒకవేళ మళ్ళీ ఒక కమిటీ వేసి కొత్తగా బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లును మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింప చేసుకుంటే వ్యవహారం సద్దుమణుగుతుందా, మళ్ళీ మొదటికి వస్తుందా? అంటే ఇందులో ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు మీకు శాసన మండలి ఆమోదం అనేది సమస్య కాదు. అవును, ఎందుకంటే శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చేసి, అందుకే మెజారిటీ వచ్చింది గనక శాసన మండలి రద్దు కోసం కూడా ఒక చట్టం చేసింది శాసనసభ, అంటే రిపీల్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ యాక్ట్. దాన్ని రిపీల్ చేయలే ఇంకా, అది కేంద్రం వద్ద పెండింగ్ ఉంది. కేంద్రం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒత్తిడి కూడా తేవడం లేదు. ఎందుకంటే శాసన మండలిలో బలాబలాలు మారిపోయాయి. అందువల్ల ఇలా ఉభయ సభల ఆమోదము పొందడానికి ఎలాంటి అడ్డంకి లేదు. లేదు, మూడు రాజ్యాల బిల్లు తెస్తే చట్టబద్ధమైన అడ్డంకి ఒక పెద్ద అడ్డంకి పోతుంది. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అసలు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదం పొందిందా లేదా, అది సెనెట్ కమిటీకి పంపించారా లేదా, ఈ గందరగోళం ఉండదు, కౌన్సిల్ ఆమోదం ఆటోమేటిక్ గా పొందుతుంది. అందువల్ల అదొక స్కోప్ ఉంటుంది. ఇక రెండవది ఏంటి అంటే, ఇప్పుడు స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్, సో రైతులతో మాట్లాడచ్చు, సో ఈ రకమైనటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. సో అందువల్ల మాట్లాడడం అనేదే ఇష్యూ అయితే, మాట్లాడిన తర్వాత ఒప్పుకుంటారా లేదా, రైతులు రాజధాని ఇక్కడే కట్టాలి అని డిమాండ్ చేయవచ్చా? సో ఎందుకంటే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ కాంట్రాక్ట్ లో ఉన్నది, అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఒక కాంట్రాక్ట్ రద్దు చేసే అధికారం ఒక సావరీన్ గవర్నమెంట్ కు ఉంటుంది, దాన్ని రద్దు చేసే చట్టం చేసే అవకాశం లెజిస్లేచర్ ఉంటుంది. కావాలంటే ఆ కాంట్రాక్ట్ రద్దు కావడం వల్ల నష్టపోయిన వారికి పరిహారాన్ని అడగచ్చు. కానీ ఒక కాంట్రాక్ట్ ఉంది గనక దాని మీద ప్రజలు ఎన్నుకున్న శాసనసభ చట్టమే చేయకూడదు అని అనలేదు. చట్టము చేయడానికి చట్టసభకు అధికారం ఉంటుంది. ఆ చట్టం వల్ల కాంట్రాక్ట్ లో ఉల్లంఘన జరిగితే ఆ నష్టపరిహారానికి హక్కు పౌరులకు ఉంటుంది. సో అందువల్ల రేపు కోర్టులు ఇది దీనిపైన ఎలా రియాక్ట్ అవుతాయో ఎవరు చెప్పలేము. సో అందువల్ల ఆ రైతులతో ముందస్తుగా అగ్రిమెంట్ ఏమైనా చేసుకుంటారా? సో మీకు మేము డెవలప్మెంట్ గ్యారంటీ ఇస్తున్నాం, నేను రాజధాని ఎక్కడ పెడతాం. రైతులు ఏమడగలుగుతారు, మా ప్లాట్ మేము ఒక కొంత ఎక్స్పెక్టేషన్ తో మేము మా భూమి ఇచ్చాం అని మాత్రమే అడగగలుగుతారు తప్ప, మా భూమికి 10 రెట్లు ధర పెరగాలి, రాజధాని వస్తే పెరుగుతుంది అన్నారు. రాజధాని వస్తే జూబ్లీహిల్స్ మాదాపూర్ హైటెక్ సిటీ లాగా అవుతుంది అన్నారు. అలా కావాలి అని డిమాండ్ చేయలేరు కదా. అవును, ఇవన్నీ అండర్స్టూడే తప్ప డిమాండ్ చేయలేము. అవును, సో అందువల్ల డెవలప్మెంట్ మాత్రం చేస్తే సరిపోతుందా? వాళ్ళ ఆలోచన ప్రకారం
ఒక హైదరాబాద్ లాగానో ఇంకొక గొప్ప రాజధాని ఏ రకంగా ఉందో ఈ దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఆ స్థాయిలో డెవలప్మెంట్ ఉంటుందని గత ప్రభుత్వం చెప్పింది. సింగపూర్ కన్సార్షియం తీసుకొచ్చి చూపించారు, దాన్ని చట్టంలో పెట్టి దాన్ని అమలు చేయడమే. ఎవరైనా ఏ చట్టంలో పెట్టి ఇంకో మీరు నాకు ల్యాండ్ ఇస్తే మీ ల్యాండ్ ను హైటెక్ చేస్తామని ఉండదు ఇక్కడ. అవును, అది ల్యాండ్ కు మీకు 10 రెట్లు ధర పలికేలా చేస్తామని ఉండదు కదా. అవును, అలా ఉన్నా కూడా నిలబడదు కదా, ఎవరు కూడా ఆ గ్యారంటీ ఇవ్వలేరు కదా. ల్యాండ్ రేట్లు ఎలా ఉంటాయి 50 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఎవరు చెప్పగలుగుతారు. సో అందువల్ల ఆ రకమైన గ్యారంటీ నిలబడదు. అయితే వాళ్ళు ఎక్స్పెక్టేషన్, రైతులు భూమి ఇచ్చినమా నిజం, రాజధాని కనుక భూమి ఇచ్చారు, ఎవరు ఇచ్చే వాళ్ళు కాదు కదా ల్యాండ్ పూలింగ్ లో. సో వాళ్ళకి అన్యాయం జరగదు కదా, అది న్యాయమే కదా. అది ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ కదా, సహజ న్యాయ సూత్రాల ప్రకారమైన. సో తమ భూమి ఇచ్చిన వారికి న్యాయం జరగాలి కదా. సో దీన్ని ఏమైనా అడ్రస్ చేసే అవకాశం ఉండొచ్చు లిబరల్ గా. ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఇది డెవలప్మెంట్ చేస్తాం, యాక్టివిటీ చేస్తాం, మా మిగతా చేసుకోండి. ఏది లేనప్పుడు ఈ డెవలప్మెంట్ డీజన్లో 3 క్యాపిటల్ పెట్టకుండా అమరావతికి ఒక చిన్న క్యాపిటల్ పరిమితమై ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీ 3 రాజధానులు చేయకుండా కూడా కొన్ని పనులు చేయొచ్చు. ఉదాహరణకు హైకోర్టును కర్నూలులో పెట్టడానికి చట్టం అవసరం లేదు, 3 రాజధానుల బిల్లు అవసరం లేదు హైకోర్టు పెట్టడానికి. ఇప్పుడు దేశంలో చాలా హైకోర్టులు మరి ఉన్నాయి కదా వేరే ప్లేస్ లో, లక్నోలో అలహాబాద్ లో హైకోర్టు లేదా? సో అందువల్ల ఆ రోజుల్లో కర్నూలులో రాజధాని ఉంటే గుంటూరులో హైకోర్టు లేదా? హైకోర్టు కర్నూలులో పెట్టడానికి 3 రాజధానుల చట్టం అవసరం లేదు, 1 రాజధాని చట్టం అవసరం లేదు. విశాఖపట్నంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు పెట్టడానికి ఏ చట్టం అవసరం లేదు. ఇప్పుడు విశాఖపట్నంలో కొన్ని ప్రభుత్వ డైరెక్టరేట్ లో హెచ్ఓడిలో పెట్టడానికి ఎవరు అభ్యంతరం చెప్తారు? దానికి దానికి అభ్యంతరం చెప్పలేరు కదా. సో అందువల్ల అది ఇష్యూ కాదు. ఇప్పుడు అందువల్ల ప్రభుత్వం ఆ పని కూడా చేయొచ్చు. కానీ సార్ ఇక్కడ ఈ గందరగోళం లేకుండా మేము అభివృద్ధిని పాలనను డిసెంట్రలైజ్ చేస్తాం, ప్రభుత్వ విభాగాలను ఒక చోట కాకుండా వివిధ చోట్ల పెడతాం, రాజధాని మాత్రం అధికారికంగా అమరావతి ఉంటుంది. అవును సార్, అయితే ఇక్కడ రాజకీయం కూడా ఉంది, ఇందులో రాజకీయ పార్టీలు ప్రవేశించాయి. మీరు అన్నట్టుగా అగ్రిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది అన్నీ చేయడానికని అనుకుందాం, కానీ అమరావతినే క్యాపిటల్గా కొనసాగించడానికి ప్రభుత్వం ఒప్పుకునే అవకాశం ఉందా? లేనప్పుడు మళ్ళీ వ్యవహారం మొదటికి వచ్చే ప్రమాదం ఉందా? అంటే ఇప్పుడు ఏదైనా జరగచ్చు, రాజకీయ పార్టీలు ఎవరైనా నిన్నటిదాకా అనుకున్నారా 600 మంది రైతులు చనిపోయినా వ్యవసాయ చట్టాలు రద్దు చేయమన్నారు? సుప్రీంకోర్టు అడిగింది కేంద్ర ప్రభుత్వాన్ని, అయ్యా పెండింగ్ లో పెట్టండి, విచారిద్దామంటే పెండింగ్ లో కూడా పెట్టే ప్రసక్తి లేదన్న. అప్పుడు సుప్రీంకోర్టే పెండింగ్ పెట్టి చర్చలు జరపండి అంటే రద్దు చేయమని అడగకపోతే చర్చలు జరుపుతామన్నారు. ఏమైంది తర్వాత? ఇప్పుడు ఎందుకు రద్దు చేసుకున్నారు? సో శాసనమండలి రద్దు చేసి శాసనమండలి రద్దు కొరకు శాసనసభకు ప్రత్యేకంగా ఒకరోజు సమావేశమే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఉపన్యాసం ఇచ్చారు, రాష్ట్రానికి అవసరమా ఈ శాసనమండలి అని. మరి ఇప్పుడు శాసనమండలి రద్దు గురించి ఎందుకు మాట్లాడతలేరు? అందువల్ల రాజకీయ పార్టీలకు అలా ఖచ్చితమైన కఠినమైన వైఖరి ఉండవు. సందర్భాలను బట్టి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అంటారు, రాజకీయంగా ఏది ప్రయోజనకరమో ఆ వైఖరి తీసుకుంటారు. సో ఒకవేళ ఈ అమరావతి గందరగోళం ఎందుకు, ఈ ఒక్క సమస్యతో కొరితో తలగొక్కోవడం ఎందుకు, రాజకీయ ప్రతిపక్షాలకు ఇది ఒక ఆయుధంగా మారడం ఎందుకు, ఈ పంచాయతీ లేకుండా చేస్తాను అని చెప్పి అమరావతిలో రాజధాని అలాగే ఉంటుంది, కర్నూలులో హైకోర్టు గురు ప్రయత్నం చేసుకుంటారు, విశాఖపట్నంలో 4 ఆఫీసులు పెట్టుకుంటారు, దానికి ఎవరైనా ఆపగలరా? ఆ మాటకత్తే రాజధానికి అభివృద్ధికి లింక్ లేదు, అది రాంగ్ కాన్సెప్ట్. మళ్ళీ కూడా ఈసారి ఇవాళ కూడా చెప్పారు, రాజధాని ఉన్న చోట అభివృద్ధి కేంద్రీకరించాలని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఢిల్లీ రాజధాని, ముంబై నగరం అంతకన్నా పెద్ద అభివృద్ధి చెందింది కదా, వాషింగ్టన్ రాజధాని, న్యూయార్క్ అంతకన్నా అభివృద్ధి చెందింది కదా, బ్రెజిల్లో సౌపోలో రాజధాని కాదు కదా, మరి ఎందుకు అది అంత అది పెద్ద బిజినెస్ సెంటర్ కదా, 450 హెలిటాక్సీలు ఉన్నాయి అక్కడ బ్రెజిల్ సౌపోలో నగరంలో. అవును, సో అందువల్ల ప్రపంచంలో చాలా చోట్ల రాజధానులు కాని నగరాలే అభివృద్ధి అయ్యాయి. ఆ మాటకైతే విశాఖపట్నం హైదరాబాద్ తో పోటీ పెట్టి అభివృద్ధి అయింది కదా. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో హైదరాబాద్ తర్వాత 2వ ప్లేస్ విశాఖపట్నం, మరి అక్కడ రాజధాని ఉందా, ఎందుకు డెవలప్ అయింది? సో అందువల్ల రాజధానిలో ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది అనే కాన్సెప్టే రాంగ్. అందువల్ల నిజంగానే డెవలప్మెంట్ డీసెంట్రలైజ్ చేయాలనుకుంటే అమరావతిలో రాజధాని పెట్టి ఇతర నగరాలు అంతకన్నా 18 డెవలప్ చేయొచ్చు ప్రభుత్వానికి. కానీ 3 రాజధానులు బిల్లు తేవడం అభివృద్ధి వికేంద్రీకరణ కాదు, గత ప్రభుత్వ నమూనాగా ఉన్న అమరావతి స్వప్నాన్ని చెదరగొట్టాలి. ఎందుకంటే ఆ స్వప్నం ఉన్నంత కాలం
దాన్ని అమలు చేస్తే చంద్రబాబు నాయుడు ఖాతాలో క్రెడిట్ అవుతుంది, అమలు చేయకపోతే కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలో క్రెడిట్ అవుతుంది. చూడండి, అమలు చేయలేదు. నేను అడిగింది కూడా అదే సార్, ఇందులో ఒక రాజకీయాలు ప్రవేశించిన తరువాత ఏదైనా కావచ్చు, ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి రైతులకు కూడా అగ్రిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవచ్చు. అమరావతి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా, జగన్ సర్కార్ ఒప్పుకుంటుందా, ఇక్కడ మళ్ళీ వ్యవహారం మొదటికి వచ్చే ప్రమాదం లేదా? ఇవాళ మాట్లాడిన తీరు ప్రకారం అయితే ఒప్పుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా సమగ్రమైన మెరుగైన మరో బిల్లు తెస్తామని ముఖ్యమంత్రి అన్ఈక్వోకల్ అంటారు ఇంగ్లీష్ లో. ఎలాంటి సందేహాలకు అవకాశం లేకుండా నిస్పష్టంగా చెప్పారు. అయితే ఆ విధానం అదే ఉండొచ్చు, కానీ అమలు ఎప్పుడు చేస్తామన్నది క్వశ్చన్ కదా. విధానం అదే, అమలు ఎప్పుడు చేస్తామన్నది క్వశ్చన్. సో అమలు చేయడాన్ని ఆలస్యం చేయొచ్చు, తాత్సారం చేయొచ్చు, నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత కూడా వాయిదా వేసుకోవచ్చు. తెలంగాణ 2004లో కామన్ మినిమం ప్రోగ్రామ్ లో యూపీఏ ప్రభుత్వం చెప్పింది, ఏ డిసిషన్ విల్ బి టేకన్ ఎట్ అన్ అప్రాప్రియేట్ టైం అన్ తెలంగాణ అన్న. ఆ అప్రాప్రియేట్ టైం పదేళ్ళకి వచ్చింది కదా. అవును, అందువల్ల రాజకీయంగా ఒక సూత్రబద్ధ ఒక బద్ధమైన వైఖరి చెప్పడం వేరు, ఆ వైఖరిని అమలు చేయడం. అమలు చేయడానికి ఆలస్యం చేయడం ద్వారా రాజకీయంగా తమ ఎత్తుగడలు వేయచ్చు కదా. రైట్, లక్ష్మీనారాయణ గారితో మాట్లాడు. లక్ష్మీనారాయణ గారు, ఈరోజు సీఎం జగన్ చెప్పిన దాన్ని బట్టి అమరావతి క్యాపిటల్గా ఉంటుందా ఉండదా, మీ అనాలిసిస్ ఏంటి? అంటే మీరు స్టేట్మెంట్ ఆఫ్ రీజన్స్ ఇందాక చెప్పినట్టు వాళ్ళు ప్రధానంగా మళ్ళా చెప్పడం ఏంటంటే మేము కొత్త బిల్లు డీసెంట్రలైజేషన్ గురించి తీసుకొస్తామని. సో వాళ్ళు ఏమన్నారంటే టు బ్రింగ్ ఫార్వర్డ్ సూటబుల్ లెజిస్లేషన్ టు అచీవ్ ది అబోవ్ స్టేటెడ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఇట్ హస్ బీన్ డిసైడెడ్ టు రిపీల్ ది సెట్ ఎనాక్ట్మెంట్స్ అన్న. కాబట్టి డీసెంట్రలైజేషన్ అన్నదే ప్రధానంగా 4-5 చోట్ల వాళ్ళు నొక్కి వక్కాణించడం జరిగింది. సో డీసెంట్రలైజేషన్ అన్నది తీసుకొస్తారు అంటే ఇప్పుడు ఎలా తీసుకొస్తారన్న దాని గురించి ఈ చర్చ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు కూడా మహారాష్ట్ర గురించి మాట్లాడాను, ఎందుకంటే మహారాష్ట్రలో నేను పనిచేశాను కాబట్టి ఆ ఉదాహరణ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు మహారాష్ట్రలో ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్ కానీ అడ్మినిస్ట్రేటివ్ సారీ జ్యుడిషియల్ క్యాపిటల్ కానీ తర్వాత వచ్చేసి మీ సెక్రటరియట్ కానీ ఇవన్నీ కూడా ముంబైలో ఉన్నాయి. కానీ హైకోర్టు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ 2 బెంచీలు ఉన్నాయి, ఒకటి నాగ్పూరు ఒకటి ఔరంగాబాద్. అదేవిధంగా మహారాష్ట్రలో వింటర్ అసెంబ్లీ అన్నది ఏదైతే ఉంటుందో అది నాగ్పూర్లో కండక్ట్ చేస్తారు. వింటర్ అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం సెషన్ అంతా కూడా నాగ్పూర్లో జరుగుతుంది. సో ఈ విధంగా కూడా ఆలోచించే అవకాశం ఉంది. అంటే ఒకే ప్రాంతంలో పెట్టకుండా మిగతా ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ మన హైకోర్టు అన్నది అమరావతిలో ప్రిన్సిపల్ బెంచ్ ఉన్నప్పుడు ఒక బెంచ్ కర్నూలులో ఇంకొక బెంచ్ విశాఖపట్నంలో ఇది పెట్టవచ్చు. తర్వాత వింటర్ అసెంబ్లీ కానీ ఏదైనా ఒక అసెంబ్లీ సెషన్ మనం విశాఖపట్నం కానీ కర్నూలు కానీ ఈ విధంగా పెట్టుకుంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అక్కడి ప్రజలకు సులభంగా ఆ లెజిస్లేటివ్ సెషన్ లో మనం డిస్కస్ చేయవచ్చు. అదేవిధంగా హైకోర్టు బెంచీలు కనుక ఏర్పాటు చేసుకోగలిగితే అది సులభంగా చేసుకోవచ్చు, ఎందుకంటే చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలో గనక మనం కన్విన్స్ చేయగలిగితే ప్రిన్సిపల్ బెంచ్ పెట్టడానికి ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇస్తారు. మిగతా వాటిలను తీసుకురావడానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒప్పుకుంటే అక్కడ మనకు బెంచీలు ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి ఈ విధమైన డీసెంట్రలైజేషన్ ఉంటుందా అన్నది కూడా చూడాల్సిన అంశం మనకుంది. కానీ ఏది చేసినా కూడా ఫైనల్ గా ఈ ఒప్పందాలు చేసుకున్న రైతులకు వాళ్లకు ఏ విధమైన కాంపెన్సేషన్ ఇస్తామన్నదే అది ప్రధానమైన ప్రశ్నగా మిగిలిపోతుంది. రేపు కొత్త చట్టం తెచ్చినా కూడా ఆ చట్టానికి మళ్ళా రైతు సంఘాలు, జాయింట్ యాక్షన్ కమిటీస్ ఇవన్నీ కూడా మళ్ళా కోర్టులను ఆశ్రయిస్తాయి. అంటే ఇప్పుడు బిల్లును ఉపసంహరించుకునే టైంలో సార్ కొన్ని కారణాలు మీరు అన్నట్టుగా క్లియర్గా 2-3 కారణాలు చెప్పింది, ఈ కారణాలు చెప్పి ఉపసంహరించుకుంది, రేపు నిజంగానే కమిటీ వేస్తుందా, కొత్త బిల్లుల్ని తీసుకొస్తుందా, ఉన్న ఈ 2.5 కాలంలో మళ్ళీ వివాదం రేకెత్తకూడదు అని అనుకుంటే సైలెంట్గా ఉంటుందా, ఎలా ఉండే అవకాశం ఉంది? మరి రేపు టైం బౌండ్గా మీరు డిసిషన్ తీసుకోవాలని హైకోర్టు ఏమైనా ఇంటర్వ్యూన్ అవుతుందారని చూడాలి. ఎందుకంటే రేపు అఫిడవిట్ గవర్నమెంట్ వేసిన తర్వాత ఏవైతే పార్టీలు హైకోర్టుకి వెళ్లారో వాళ్ళు డెఫినెట్ గా కోర్టును అడుగుతారు, సార్ ఈ విధంగా వాళ్ళు వేసేసి దీన్ని ప్రొలాంగ్ చేసేసి మళ్ళా 2.5 సంవత్సరాలు ఈ విధంగా డిలే చేస్తే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడగవచ్చు. ఆ సమయంలో హైకోర్టు ఒక టైం బౌండ్ గా నిర్ణయించవచ్చు, యూ టేక్ డెసిషన్ ఇన్ 2 మంత్స్, అంటే ఈ కన్సల్టేషన్స్ కానీ ఆ తర్వాత ఈ సెలెక్ట్ కమిటీ కానీ కొత్త బిల్లును తీసుకురావడం కానీ ఇవన్నీ ఒక టైం బౌండ్ గా ఇస్తే తప్ప దీంట్లో ఫైనల్ రిజల్ట్ లా. సో ఇప్పుడు
అంటే మీరు చెప్తున్న తర్వాత నాకు వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే మళ్ళీ కొత్తగా మేము కమిటీ వేస్తున్నాము, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయమని కోర్టును అడిగే అవకాశం ఉందా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం? ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది, కానీ దానికి ఓపెన్ ఎండెడ్ గా పెట్టేస్తే ఏమవుతుందంటే దానికి ఎన్ని సంవత్సరాలైనా తీసుకోవచ్చు కమిటీ. అది మంత్రులే క్లియర్ గా చెప్పారు దానికి టైం బౌండ్ లేదని ఈ రోజు మంత్రులు కొంతమంది క్లియర్ గా చెప్పారు. సో నేను అనుకోవడం ఏంటంటే ఈ విషయం ఆల్రెడీ హైకోర్టులో చర్చకు ఉంది కాబట్టి, హైకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి కాబట్టి హైకోర్ట్ మే డైరెక్ట్ ఫర్ టైం బౌండ్ ఈ కన్సల్టేషన్స్ గానీ టైం బౌండ్ లెజిస్లేషన్ తీసుకురావడం గానీ, అదర్వైజ్ వారు అన్నట్టు ఇంకా లిమిట్ లేదు, మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు దీన్ని అలాగే లాగొచ్చు. కానీ ఏవైతే గత ప్రభుత్వం వారు రైతులకు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మెమరాండమ్స్ ఎంఓయూస్ చేసుకుని వాళ్ళ భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి అఫ్ కోర్స్ ఈ కాంపెన్సేషన్ అన్నది ఇస్తున్నారు, మీకు జరిగి భూములకు గానీ తర్వాత మిగతా భూములకు గానీ వాళ్ళు ఇచ్చిన కాంపెన్సేషన్ ఇస్తున్నారు. కానీ వీళ్ళు అనడం ఏంటంటే మాకు ఫైనాలిటీ రావాలి దీంట్లో, అంటే ఇందులో త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, రేపు ప్రభుత్వం ఏ విధమైన అఫిడవిట్ హైకోర్టులో సబ్మిట్ చేయబోతుంది దానికి ఈ ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధమైన అబ్జెక్షన్స్ రేజ్ చేయబోతున్నారు, ఆ సందర్భంగా హైకోర్టు ఏ విధమైన ఫైనల్ ఈ క్లేస్ క్లోజ్ చేస్తూ ఫైనల్ గా ఏ విధమైన నిర్ణయం తీసుకుంటున్నారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందండి, అది చూడాల్సిన ముఖ్యమైన విషయం. నాగేశ్వర్ గారు, సార్ మీరు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం బిల్లుల్ని ఉపసంహరించింది కాబట్టి ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో హైకోర్టుకి తెలియజేసింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పిటిషన్ల విషయం ఏమవుతుంది, ఎట్లా పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మోడ్ అంటే పాసిబుల్ కోర్టులో ఏం చెప్తాయి అనేది మనం ఎవరు ప్రిడిక్ట్ చేయలేము. అందువల్ల కోర్టు ఏంటి, మూడు రాజధానుల బిల్లులు వ్యతిరేకంగా పిటిషన్లు పడ్డాయి గనక ఆ మూడు రాజధానుల బిల్లే రద్దనకి పిటిషన్లకి ఏముంటుంది? సో ఆటోమేటిక్ గా బిల్లే లేదు, మనం దేని మీద అయితే కేసు వేసామో ఆ బిల్లే లేదు. అయితే మళ్ళీ ఒకవేళ ఇది దీర్ఘకాలంగా ఆలస్యమై రైతుల ప్రయోజనాలు, భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు దెబ్బతింటప్పుడు ఆ నష్టపోతున్న రైతులు న్యాయం కొరకు మళ్ళీ కోర్టును ఆశ్రయించచ్చు. కానీ రాజధాని ఇక్కడే పెట్టామని కోర్టుకు ఆశ్రయించచ్చా? అంటే రాజధాని పెడతామంటేనే మేము భూములు ఇచ్చాం గనక మాకు మా భూములు ఇచ్చినందుకు రాజధాని ఇక్కడే పెట్టాలి అన్నప్పుడు రాజధాని మేము ఎక్కడ మారుస్తున్నామన్న వాదన కూడా ప్రభుత్వం తీసుకురావచ్చు. ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తొలగించడం లేదు, అదొక పాయింట్. రాజధాని ఇక్కడే పెట్టాలి అని కనుక అడిగినప్పుడు ఒకటి నష్టపోతున్నాం గనక మాకు ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి గనక రాజధాని ఇక్కడే పెట్టాలని అడగవచ్చా? ఒకటి అడిగినప్పుడు రాజధాని ఇక్కడే పెడుతున్నాం కదా, మేము దా కొన్ని ఫంక్షన్స్ మాత్రమే వేరే చోట పెడుతున్నాం కదా అని ప్రభుత్వాలు వాదించవచ్చు. దానిపైన కోర్టులు ఏ వైఖరి తీసుకుంటాయి ఎవరూ చెప్పలేదు. అందువల్ల రాజధాని క్వశ్చన్ పైన మనం ప్రిడిక్ట్ చేయలేం, కానీ ఖచ్చితంగా రైతుల ప్రయోజనాల విషయంలో మాత్రం కోర్టులు సానుకూలంగానే ఉంటాయని నా నమ్మకం. ఎందుకంటే అది ప్రజల ప్రయోజనాలు కదా, రైతుల ఇందులో ఏ రాజకీయం లేదు కదా. భూమి ఇచ్చిన రైతులు ఏంటి పాపం, వాళ్ళు ఏం భూమి ఇస్తామని అనలేదు కదా, వాస్తవంగా ఇవ్వమని అన్నారు. ఆ రోజు ప్రభుత్వం ఒత్తిడి, రకరకాల ఒత్తిళ్లు కూడా తెచ్చింది. సో వాళ్ళు భూములు ఇస్తాము, మాకు 10 రెట్ల రేటు కావాలి, మాకు మాదాపూర్ కావాలి, మాకు హైటెక్ సిటీ కావాలంటే ఇవ్వలేదు వాళ్ళు. వాళ్ళు రాజధానికి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పెట్టినప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వకపోతే భూ సేకరణ అయినా చేస్తాం అన్నప్పుడు ఇచ్చారు కదా. అందువల్ల భూమి ఇచ్చిన రైతులకైతే న్యాయం కదా. ఇప్పుడు మీరు ఒక 200 గజాల 300-500 గజాల ప్లాట్ ఉంటే మీరు డెవలప్మెంట్ కి ఇచ్చుకున్నప్పుడు మీరు ఆశపడడంలో నేరం కాదు కదా. అది నేను 500 గజాలు ప్లాట్ ఇచ్చాను అయ్యా, నాకు దాంట్లో వచ్చి అపార్ట్మెంట్ లో షేర్ కావాలని. సో దానికి మాత్రం ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి. రాజధాని క్వశ్చన్ ఒకటి, రైతుల ప్రయోజనాల క్వశ్చన్ రెండు. ఈ రెండింటి మీద కోర్టులో ఒకే రకమైన వైఖరి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. రైట్, లక్ష్మీనారాయణ గారు, మీరు ఇదే ప్రశ్నకు మీరు కూడా ఆన్సర్ చేయండి. ఇప్పుడు ప్రభుత్వం బిల్లుల్ని ఉపసంహరించుకుంది కాబట్టి వందలాది పిటిషన్లు ఇప్పుడు హైకోర్టులో ఉన్నాయి కాబట్టి ఏం జరగవచ్చు? టైం తక్కువ ఉంది సార్, మీరు కన్క్లూడ్ చేయండి. ఎందుకంటే ఇందాక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అన్నట్టు ఈ ప్రాంతంలోనే పెట్టండి క్యాపిటల్ అన్న అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ ని జుడిషియల్ రివ్యూ అన్నది ఎంతవరకు సాల్వ్ చేస్తున్నది అని ఒక పెద్ద చర్చనీయాంశం. కోర్టులు ఎప్పుడూ కూడా అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ లో వాళ్ళు జోక్యం చేసుకోరు, కానీ ఎప్పుడైతే చట్టాల ఉల్లంఘన జరుగుతుందో అప్పుడు కోర్టులు ఎంటర్ అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అదే. సిఆర్డిఏ చట్టం కానీ ఏఎంఆర్డిఏ చట్టం కానీ వీటన్నిటిలో సిఆర్డిఏ చట్టం ఉల్లంఘన జరగడం వల్ల వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. తర్వాత మాకు ఏ విధమైన అష్యూరెన్సెస్ ఇచ్చి మా దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. ఈవెన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇందులో 2 గ్రామాలు భూములు ఇవ్వకుంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి
కేవలం కలెక్టర్ ఒక సింపుల్ నోటీస్ ఇస్తే ఆ భూములను మనం అక్వైర్ చేయొచ్చు అన్న కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్ పూలింగ్. సో ఈ విధమైన చర్యలు తీసుకున్న తర్వాత ఇప్పుడు దానికి ఫైనాలిటీ ఇవ్వకుండా మమ్మల్ని ఈ విధంగానే కొట్టుమిట్టాడేటట్టు చేస్తే మా భూములు లేవు, మా దగ్గర మీరు ఇస్తున్న కాంపెన్సేషన్ మాకు కావాలి సరిపోయినంతగా లేదు. కాబట్టి డిసైడ్ అవర్ కేస్ అన్నది రైతులు, ఇది టోటల్ గా రైతుల మీద ఆధారపడి ఉంటుందండి. వారికి న్యాయం కలుగు చేయాలన్నదే ప్రధానమైన అంశంగా ఉండబోతోంది హైకోర్టులో అన్నది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్ లక్ష్మీనారాయణ గారు మీ అనాలిసిస్ అందించినందుకు, అలాగే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు థ్యాంక్ యూ సార్ మీ అనాలిసిస్ అందించినందుకు. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నది ఈ పరిణామాల్లో ఇంటర్వెల్ మాత్రమే. ఇప్పుడు కోర్టులో ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా ప్రభుత్వం చెబుతున్నట్టుగా మూడు రాజధానులకు ఇంకా కట్టుబడి ఉందా, అతి త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తున్నా, మళ్ళీ కొత్త బిల్లును తీసుకొస్తుందా, అదే జరిగితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అమరావతి క్యాపిటల్గా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా, కొత్త విధానంలో ముందుకెళ్తుందా, ఇవే ఇప్పుడు ఆసక్తి రేకెత్తుతున్నటువంటి ప్రశ్నలు.